ఎల్బి శ్రీరామ్ గారి పేరు లంకా భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఆయన అమలాపురం దగ్గర నిందేడు అనే ఊరిలో పుట్టారు ఆయన ఒక అద్భుతమైన కళాకారుడిగా అందరికీ తెలుసు కానీ ఆయన ఒక రైటరు ప్రొడ్యూసరు మరియు ఆయన ఓన్గా చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారన్న విషయం చాలామందికి తెలియదు చదువుకుంటున్న వయసులోనే ఆయనకి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ అలా ఆయన హైదరాబాద్ వచ్చి ఒక స్మాల్ జాబ్ చేస్తూ ఉన్నారు ఆయన తండ్రి ఒక గొప్ప వేద పండితుడు అండ్ ఆయనకి రాష్ట్రపతి పురస్కారం కూడా వచ్చింది ఆయన ఒక సొంత క్రియేషన్ కంపెనీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అని చెప్పి దాంట్లో ఆయన వెరైటీ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ తీశారు ఐదు వందలు పైగా సినిమాల్లో నటించారు అండ్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి ఆయన ఊర్లో చూసిన కొన్ని పాత్రలు రాసుకుని ఆ పాత్రలకి తగినట్టు ఫోటోలు దిగి ఆయన ఇవి సత్యనారాయణ గారి దగ్గరకు వస్తే సత్యనారాయణ గారు కొన్ని పిక్చర్స్ సైడ్ పెట్టేసుకుని ఆయన దిగిన పిక్చర్స్కి తగిన పాత్రలు చాలా మూవీస్లో ఆయన చేత యాక్ట్ చేయించారు అలా చాలా బాగుంది మూవీలో నీళ్లు ఇచ్చేవాడి పాత్ర ఎంతో హిట్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే అమ్మో ఒకటో తారీఖులో ఆయన చేసిన యాక్షన్ అద్భుతం అమోఘం అలాగే ఛత్రపతి సినిమాలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు ఎల్బీ శ్రీరామ్ గారికి ఐదు నంది పురస్కారాలు వచ్చాయి ఆయనకి ఒక కొడుకు కూతురు కూతురు కొడుకు ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటారు అండ్ ఆయన కొడుకు ఎడిటర్గా పనిచేస్తున్నారు అలాగే కూతురు హౌస్ వైఫ్ ఆయనకి బెస్ట్ డైలాగ్ రైటర్గా రామ్ చక్రనుడికి ఫస్ట్ టైం నంది పురస్కారం నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చింది చాలా బాగుంది సినిమాకి బెస్ట్ కమెడియన్గా మళ్ళా బెస్ట్ లై డైలాగ్ రైటర్గా సొంత ఊరుకి అలాగే ఆయన తీసిన ఒక షార్ట్ ఫిలింకి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా డోలు సన్నాయి మూవీకి ఇంకొక నంది పురస్కారం వచ్చింది బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా బెస్ట్ డైలాగ్ రైటర్గా ఆయన రెండు నంది పురస్కారాలు ఒకే సినిమా సొంతూరుకి టూ థౌజండ్ నైన్లో అందుకున్నారు ఆయన చాలా ఫేమస్ సినిమాస్కి డైలాగ్స్ రాశారు వాటిలో ఏప్రిల్ ఫస్ట్ విడుదల అప్పుల అప్పారావు ఆ ఒక్కటి అడక్కు వారసుడు హలో బ్రదర్ హిట్లర్ రామ్ చక్కనోడు ఇవి బాగా పాపులర్ ఫిలిమ్స్ ఆయన టెలివిజన్లో కూడా కొన్నిట్లో చేశారు ఇప్పుడు ఆయన ఫ్యామిలీ పిక్చర్స్ మరియు ఆయన ఉన్న కొన్ని అన్సీన్ మూమెంట్స్ చూసేద్దాం ఎల్బి శ్రీరామ్ గారిది చాలా పెద్ద కుటుంబం ఏడుగురు అన్నతమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఎల్బి శ్రీరామ్ గారికి ఆయన చిన్న వయసులో గోదావరి తీరంలో పెరిగారు కాబట్టి చక్కగా ఆయన చాలా నేచర్ని ఆస్వాదించారు ఇది ఆయన ఫ్యామిలీ పిక్చర్ కొడుకు కూతురు మరియు వైఫ్ మానవరాళ్ళు ఆయనకి ముగ్గురు ఇది ఆయన చిన్నప్పటి పిక్చర్ ఆయన తల్లిదండ్రుల పిక్చర్ ఇప్పుడు మనం చూసేద్దాం మీరు కానీ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో